అందరికి నమస్కారం. ఈరోజు ఏపీ ప్రజలకి ఒక అయోమయంలో పడ్డారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా లేక విజయసాయి రెడ్డి గారా? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి మాటలు చూస్తుంటే ఆయనే ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏ హోదాతో మాట్లాడుతున్నారో ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు విని మందుబాబులు కూడా ఏంటో ఈ రాష్ట్రానికి చంద ఈయన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లేక విజయసాయి రెడ్డి గారా అని మత్తు దిగిపోయే విధంగా మార్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారే. ఆయన ప్రవర్తన చూసి వైసీపీ ఎంపీలు కూడా ఇలాంటి వ్యక్తిని మాకు నాయకుడిగా పెట్టారేంట్రా బాబు అని తలలు బాధుకునే పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులకి అర్థమవుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల్ని కరోనా బారి నుంచి రక్షించడం కోసం ప్రజలు ఇళ్ళకే పరిమితం అవ్వాలని చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు బహిరంగ మీటింగులు పాల్గొనడమే కాకుండా దాతలు ఇచ్చినటువంటి విరాళాలు, ఎవరైతే దాతలు ఇచ్చినటువంటి విరాళాలని వైసీపీ నాయకులు తన సొంత జేబులోంచి డబ్బులు ఇచ్చి దాతల్ని ఏదో వీళ్ళు ప్రజలను ఆదుకుంటున్నట్టు గుంపులు గుంపులుగా వెళ్ళి కరోనా ఏదైతే కరోనా గురించి మనకున్నటువంటి జాగ్రత్తలు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అలాగే మాస్కులు ధరించాలి, చేతికి గ్లౌజులు వేసుకోవాలి, ఇవన్నీ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ కార్మికు పాసులు ఉన్నా లేకపోయినా వైసీపీ జెండా లేదు పెట్టుకొని ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా చాలా జాగ్రత్తగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని రాత్రి పగలు రోడ్డు మీద నించుకుని వాళ్ళు కాపాడుతుంటే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి ఈ కరోనా బారి నుండి ప్రజల్ని కాపాడతామనే ఒక ముసుగులో ఇష్టానుసారం తిరుగుతున్నాడు. మనం చూసే వాళ్ళు బెంగళూరు నుంచి ఒక శాసనసభ్యుడు వస్తూ చిత్తూరులో పట్టుబడ్డాడు మంది మార్పురంతో వెళ్ళి. అంటే కరోనాకి కరోనా పెట్టినటువంటి ఆంక్షలో వీళ్ళు తుంగలో తొక్కారు కాబట్టికే వాళ్ళ ఏపీలో రోజు రోజుకి కరోనా వైరస్ పెరిగిపోతుంది. ఇందాకే చూసావు టీవీలో, అసలు ముందు నాయకుల్ని ఇళ్ళకి పరిమితం చేయండి, నాయకుల్ని ఇళ్ళకి పరిమితం చేసి ఏదైనా దాతలు ఇవ్వాలనుకుంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకి అందుబాటులోకి వచ్చేలా చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వెదనున్న నాయకుడిగా అభివృద్ధి సంక్షేమ పథకాలలో పరుగులు పెట్టించే నాయకుడిగా ప్రజల హృదయాల్లో ఎప్పటికి కూడా నిల్చుంటాడు. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడేవాడో, ఈ కరోనా పాజిటివ్ మొదటి రోజు వచ్చినప్పుడే ఆయన ఎలాక్ట్ అయ్యి దాన్ని పెరగకుండా ఎన్ని జాగ్రత్తలు ఉండేవాడో ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటున్నారు. ఏంటి ఆయన పదవున్నా లేకపోయినా చంద్రబాబు గారిని
రాష్ట్రంలోకి రానివ్వకుండా మీరు కుట్రలు చేస్తున్నారు. అందరు ప్రతి ఒక్కరు మంత్రులు మాట ఆయన్ని 14 రోజులు క్వారంటైన్లో పెట్టడం ఉండాలి అని ఆయన విమర్శించడం, ఆయన ఎక్కడున్నా సరే జాగ్రత్తలు తీసుకోమని ప్రతిరోజు ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలు కానీ నాయకులని మాతో ఆయన మాట్లాడుతున్నారు. ఆఖరికి నిన్న జన్మదిన రోజున కూడా ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ ఇబ్బందుల నుంచి బయటికి ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అని నిన్న పుట్టినరోజు నాడు కూడా ఆయన ప్రజాసేవకి అంకితమైంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి పీఠం కోసం, అధికారం కోసం సొంత బాబాయ్ హత్య కేసునే సంవత్సరం దాటుతున్నా సరే ఇంతవరకు దానికి అజాపజా లేనటువంటి వ్యవస్థ. ఇవాళ తప్పుడు కేసులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి నిమిషం పని. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసు పెట్టడం, లోపల తీసుకెళ్ళేయడం. కానీ సొంత బాబాయ్ని హత్య చేయించింది ఎవరో తెలిసి కూడా మరి దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదంటే ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా, ఏది చేసినా చెల్లిద్ది అనే ఒక తలంపుతో వీళ్ళు పనిచేస్తున్నారు. తండ్రి శవం ఉండగానే ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, కరోనా టెస్ట్ కూడా చేతివాటం చేశారు ఈ ప్రభుత్వం. కరోనా టెస్టులకి ఎంత అవుతుందో ఆ అయ్యేదానికంటే ప్రభుత్వం వైపు నుంచి ఎక్కువ రాబట్టి దాంట్లో కూడా ఇలా చేతివాటం చూపించినటువంటి గన్నులు ఈ రాష్ట్రాన్ని ఎల్తున్నటువంటి నాయకులు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మాజీ ఈసీ రమేష్ కుమార్ కి కులం అండగట్టారు, కులంతో దూషించారు. కులగజ్జి ఎవరికి ఉందండి? కులగజ్జి ఎవరికి ఉన్నట్టు ఒక వ్యక్తి గురించి, కులం గురించి మాట్లాడుతుంటే కులగజ్జి ఎవరికి ఉన్నట్టు? విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ మెంబర్ అయ్యండి, కులం గురించి మాట్లాడచ్చా? అదేంటంటే వీళ్ళు ఏదన్నా మాట్లాడచ్చు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టచ్చు, వీళ్ళు ఈసీ రమేష్ కుమార్ని కులం పేరుతో దూషించవచ్చు, సిఎస్ని ఒక్క క్షణంలో తీసేయచ్చు, వీళ్ళు ఈ రాష్ట్రంలో ఏదో 5 ఏళ్ళు అధికారం చేరని కాకుండా ఈ రాష్ట్రానికి శాశ్వత రాచరికం లాగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే కాకుండా వీళ్ళు చేసినటువంటి తప్పులను ఏలెత్తి చూపితే మాలాంటి వాళ్ళు అక్కడక్కడ మమ్మల్ని చంపడానికి విజయసాయిరెడ్డి గారు పట్టుదారు. మమ్మల్ని బెదిరించడం, ప్రతిరోజు ఫోన్ కాల్స్తో బెదిరించడం విజయసాయిరెడ్డి గారు సస్తే ఒక రోజుతోనే పోయింది. మేము చావు కూడా రెడీగా ఉన్నాం, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు రెడీగా ఉన్నామంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి పాఠాలు ఏంటంటే ప్రజల కోసం నిత్యం పోరాటం చేయాలి. ఆ పోరాటంలో మనకేం జరిగినా సరే దానికి సిద్ధపడి ఉండాలని. కాబట్టి మీ బెదిరింపులకి మీరు చంపేస్తామంటే ఇక్కడ భయపడి ఆగిపోయే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరన్నా భయపడి కొంతమంది ఎవరైనా మీ పార్టీలో చేరవచ్చేవో కానీ అందరూ చేరరు, అందరూ భయపడరు. ఈ బెదిరింపులు ఎక్కడి నుంచన్నా మీరు మారాలి. విశాఖలో ఎల్లో మీడియా తప్పుడు
వార్తలు రాస్తున్నాయని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. లాక్డౌన్ ఉల్లంఘించి మీరు పదే పదే విశాఖలో తిరగడం వాస్తవం కాదా చెప్పండి. మేము విశాఖ జిల్లాకి చెందినటువంటి వ్యక్తులు మేము. మీరు అసలు విశాఖ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే కాదు, మీరు విశాఖ జిల్లాతో మీకు సంబంధమే లేదు. ఎందుకు ప్రశాంతం ఉన్నటువంటి విశాఖ జిల్లాని మీరు అతాపతనం చేయడానిక? మీరు రాజ్యసభ మెంబరు, ప్రజల కోసం లేదా మీ ప్రభుత్వం కోసం ఢిల్లీలో మాట్లాడాలి. విశాఖలో ఏం పని? విశాఖలో మీరు తిరుగుతుంటే వార్తలు రాయిస్తే దాన్ని తప్పుపడతారా? దాన్ని ఎల్లో మీడియా అంటారా? మీ పేపర్లో ప్రతిరోజు మా నాయకుల గురించి మా గురించి చక్కగా చండాలంగా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తుంటే మీదే మీడియా చెప్పండి. మీరు చెప్పండి, మీదే మీడియా? ఒక్క వైసీపీ నాయకుడి గురించి అన్నా సాక్షి పేపర్లో, అంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నిజాయితీ గల వాళ్ళు. ఒక్క అక్షరం అన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా సాక్షి పేపర్ పుట్టిన దగ్గర నుంచి రాశారా చెప్పండి? మీరు అన్నటువంటి ఎల్లో మీడియా, మీరు ఏ పేపర్లో అయితే ఎల్లో మీడియా అన్నారో అదే పేపర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎంత మంది మీద రాశారో మీకు తెలీదా? లేదా సాక్ష్యాలు చూపించమంటారా? అంటే తప్పు చేసినప్పుడు వాళ్ళు వార్తలు రాస్తే దాన్ని ఎల్లో మీడియా అంటారా? విశాఖలో కరోనా కేసులు పెరగడం వాస్తవం కాదా? రేషన్ సర్కిల్ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం చేత కాక లైన్లోనే మీరు పెట్టి ఇవాళ కరోనా ఒకళ్ళ దగ్గర నుంచి 40 మందికి వ్యాపించే విధంగా మీరు చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ ఈ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది, కరోనా కంట్రోల్ చేయలేక ఎంత మీరు అంకెలు చెప్తున్నారు, మీ అంకెలు తప్పుడు అంకెలను కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో కరోనా బాధితులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం ఎంతమంది అంకెళ్ళు చెప్తుందో ప్రజలందరికి కూడా తెలుసు. కనుక విజయసాయి రెడ్డి గారు, మీరు ఎప్పటికైనా సరే మీ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరే మాకు తెలియదు కానీ, మీరు మీ పార్టీ నాయకులకి ఎవరైనా దాతల విరాళాలను ఇస్తే ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపడం ఇవ్వండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి ఊళ్ళ మీద ఊరేగింపుల్లాగా వెళ్ళి వందల మందితో మీటింగులు పెట్టుకొని మీరు అక్కడ కరోనా వ్యాధిని రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించడానికి మాత్రం చెయ్యొద్దని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకోటి, దయచేసి రాజకీయాలని రాజకీయంగానే చూడండి. మనుషులను చెప్పేద్దాం, కొత్త ఎంకన్న మళ్ళీ మాట మాట్లాడుతున్నాడు, ఎంకన్న చంపేయాలి, అది ఎంకన్న ముందు బెదిరిద్దాం, బెదిరించి తప్పు నెల చేద్దాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అందరూ బెదరు, కొంతమంది బెదిరుతారు, బెదిరిన వాళ్ళు ఆల్రెడీ మీ వైపు వచ్చేసారు. ఇక్కడ ఉన్నదంతా సైనికులే, చంద్రబాబు గారి సైనికులు. విజయమో వీర మరణమో మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే పోరాడతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం. కాబట్టి దయచేసి రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి తప్ప, దయచేసి మనుషులు ప్రాణాలు తీద్దాం, మనుషులు బెదిరిద్దామని మాత్రం ఈ ఆలోచన నుంచి విరమించుకోమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. బ్రదర్, ఎవరైనా అడుగుతారా? సార్, రిపోర్టర్ రవి గారు లైన్ లో ఉన్నారండి. రవి గారు, మీరు మాట్లాడగలరండి? రవి గారు చెప్పండి. సార్ సార్ రవి గారు
రవిగారు